అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాం అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబియ్యనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వలాహ్ మిన్ అల్-దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు ఇన్షాల్లా పాపాలను ప్రక్షాళించే పశ్చాత్తాపాగ్ని, దీని గురించి ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకుందాం. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కుల్లు బని ఆదమ హత్త, ఆదమ్ సంతతికి చెందిన ప్రతి వ్యక్తితోనూ తప్పు పొరపాటు పాపం అనేది జరుగుతుంది, సరేనా? వఖైరుల్ ఖత్తాయిన అత్తవా, మరి పొరపాటు చేసిన వారిలో, తప్పు చేసిన వారిలో, పాపం చేసిన వారిలో ఉత్తములు ఎవరు అంటే పశ్చాత్తాపం చెందినవారు, తౌబా చేసుకున్నవారు. ఆ తప్పుని, ఆ పొరపాటుని, ఆ పాపాన్ని వదిలేసిన వారు వీరే ఉత్తములు. కనుక అలాంటి కొందరి గాథల్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. ఎందుకంటే సోదరులారా, పాపం అనేది ప్రతి ఒక్కరితో జరుగుతుంది. అయితే ఒక్కసారి మనలో పశ్చాత్తాపాగ్ని అనేది రగులుకుంది అంటే ఇంకా మనం ప్రశాంతంగా నిద్రపోలేం. తౌబా చేసుకుని ఆ పాపాన్ని వదలనంత వరకు మనకు కురుకు పట్టదు. కనుక అలాంటి కొందరి యొక్క గాథల్ని ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. అందులో మాయిజ్ అస్లమి అనే సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కార్యకాలంలో ఆయన ఉండేవారు. ఆయన ఒకరోజు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి వచ్చి, యా రసూలుల్లాహ్, నన్ను పవిత్రం గావించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరేవయ్యా వెళ్ళు, నువ్వు చూసుకో అని ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పారు. అయితే మళ్ళీ వచ్చాడు ఆయన, మళ్ళీ వచ్చి మళ్ళీ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పవిత్రం గావించాడు ఆయన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరే వెళ్ళు 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 దాటవేస్తున్నారు. మూడోసారి వచ్చారు, దయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నన్ను పవిత్రుని చేయాల్సిందే. అంటే సరే అయ్యా, ఏం తప్పు చేశావు? ప్రవక్త సల్లల్లాహు దాటాలి అంటే తోబా చేసుకో, అల్లా క్షమిస్తాడు, ఎందుకు నేను శిక్షించుకుంటున్నావు అన్నట్టుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ చెప్పడం జరిగింది. కనుక ఇలా మూడుసార్లు వచ్చింది, ఏం తప్పు చేశావు అంటే, నేను వివాహితుని, అంటే పెళ్లి చేసుకుని ఉన్నాడు, వ్యభిచారానికి పాల్పడ్డాను, అక్రమ సంబంధం పెట్టుకున్నాను, కనుక జినాకి పాల్పడ్డాను కనుక నన్ను మీరు శిక్షించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారని, ఏంటి పిచ్చోడు, నువ్వు మతి ఏమైనా చలించిందా, దాన్ని తెలిసే మాట్లాడుతున్నావు? లేదు, నేను పిచ్చోడిని కాను, ఏమైనా తాగి ఉన్నావా, ఏంటి మైకంలో ఏమైనా మాట్లాడుతున్నావా అంటే, అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు దాన్ని దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నాం. లేదు లేదు, నేను తాగలేదు, నేను బాగానే ఉన్నాను, నేను స్పృహలోనే మాట్లాడుతున్నాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిక్ష విధించాల్సిందే, ఎందుకంటే అది అల్లాహ్ ఆదేశం, శిక్ష విధించాల్సిందే ఆదేశించారు. శిక్ష విధించడం అనేది జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరు అతన్ని అడగలేదు, ఎవరు చూడలేదు కూడా అతను పాపం చేస్తే. అయితే ఆ పశ్చాత్తాపాగ్ని అనేది లోపల రగులుకునేది, నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది, ఈ పాపం జరిగిపోయింది, రేపు అల్లాహ్ సుబ్హానహు తాలాకు నేను ఎలా ముఖం చూపించాను, కనుక దీనికి ఇక్కడ శిక్ష పడి తీరాలి, అప్పుడే నేను అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సమక్షంలో పవిత్రునిగా చేరగలననే యొక్క ఈ భావనతోటి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి మాటి మాటికి వచ్చి చివరికి తన శిక్ష పడేలా తనే చేసి, కనుక ఇలాంటి ప్రవర్తన ఆలోచించాడు. ఎలా మార్పు వచ్చింది మనిషిని, నేరస్తుడు వచ్చి స్వయంగా లొంగిపోవడం అనేది, సరేనా? నేరస్తుడు అనేది స్వయంగా వచ్చి లొంగిపోవడం అనేది ఎంత గొప్ప మార్పుకి అది తార్కాణం అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఇస్తఫ్రూలి మాయిజ్ బిన్ మాలిక్, మీరు మాయిజ్ బిన్ మాలిక్ కోసం మీరు కూడా అల్లాహ్తో క్షమాపణ వేడుకోండి, అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని క్షమించేశాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని క్షమించేశాడు. కనుక సోదరులారా, మన తప్పుని ఒకరు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు, ఎత్తి చూపితేనే అది తప్పని కాదు. తప్పు ఏమిటంటే మహాకఫీ సదరి, మన మనసులో శంక వచ్చి ప్రజలు చూసి నన్ను ఎక్కడ తప్పు పడతారనే భావన మనలో వచ్చింది అంటే అది పాపమే, అది తప్పే. కనుక మన అంతరాత్మ సాక్షి అనేది మనకు గురువు, అంతరాత్మ సాక్షి అనేది మనకు గురువు కాబట్టి మనం
ఇలాంటి యొక్క పొరపాట్లు జరిగినప్పుడు ఒకరు వేలెత్తి చూపినా చూపకపోయినా మనం మాత్రం ఏం చేయాలి, రియలైజ్ అయ్యి తౌబా చేసుకొని అల్లాహ్ వైపునకు మనం మళ్ళాలి. అలా మళ్ళిన ఒక వ్యక్తి ఎవరు, మాయిస్ బిన్ మాలిక్ అనే ఈ వ్యక్తి. ఇక రెండవ యొక్క వ్యక్తి ఎవరంటే, గామిది అనే ఒక తెగ ఉండేది, ఆ తెగకు చెందిన స్త్రీ మహిళ. ఇది జరిగిన కొన్నాళ్ళకి, ఇది సంఘటన జరిగిన కొన్నాళ్ళకి ఈ స్త్రీ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి. మహిళ వచ్చి యా రసూలల్లా నన్ను మీరు పవిత్రురాలిని చెయ్యండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాటవేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఎలాగైతే మాయిజ్ని మీరు మాటి మాటికి తిరిగి పంపించేశారో నన్ను మాత్రం తిరిగి పంపించకండి. కనుక అతను చేసిన తప్పే నేను చేశాను, కనుక అదే జరిగింది, వారిద్దరి మధ్య జరిగింది, కనుక నన్ను కూడా మీరు పవిత్రురాలిని చెయ్యండి అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడమ్మా ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు, వెళ్ళు పిల్లాడు పుట్టిన తర్వాత రా అంటే ఆ రకంగానైనా ఆమె మనసు మారి మళ్ళీ తౌబా చేసుకుని ఉండిపోతుందనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉద్దేశం. వెళ్ళింది, పిల్లాడిని కన్న తర్వాత వచ్చి మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉదయ ప్రవక్త నన్ను మీరు పవిత్రురాలిని చెయ్యండి అంటే, చూడమ్మా పిల్లాడు ఇంకా చాలా పాలు తాగుతున్నాడు, పాలు వదిలి అతను ఏరే ఆహారం మీద ఆధారపడేంత వరకు ఉండి తర్వాత రా అన్నారు. అంటే ఎంతకాలం ఆలోచించాడు. అలా ఆమె వెళ్ళి తన పాలు విడిచి అతను ఆహారం తింటుండగా అతని చేతిలో రొట్టె ముక్క పెట్టి తీసుకొచ్చింది. ఎందుకు మళ్ళీ తిరిగి పంపించేస్తారు, ఈ పశ్చాత్తాపం ఊహించగలమండి మీరు? పశ్చాత్తాపం ఒక రోజు ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది, మూడు రోజులు ఉంటుంది, చాలా ఆ తర్వాత పొలచబడిపోతుంది, ఆ తర్వాత దేనిలో చూసుకుందాం అనుకుంటాం. ఏళ్ల తరబడి పశ్చాత్తాప పడ్డం, ఏళ్ల తరబడి అదే తప్పును తలుచుకుని అనేది, అదే రగిలిపోవడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక అభిమాన సోదరులారా, ఆమె వచ్చి అలా కోరినప్పుడు ఇంకా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేరే దారి లేక ఇంకా శిక్షను అక్కడ అమలు పరచడం జరిగింది. అలా శిక్ష అమలుపరుస్తున్న సందర్భంలో ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు గారి మీద ఆమె రక్తం పడింది. ఆమె రక్తం పడితే తను కాస్త అసహించుకున్నాను, ఎందుకంటే ఒక పాపిష్టిరాలు, పాపం చేసిన మహిళ, ఆమె రక్తం నా మీద పడిందని కాస్త అసహ్యం అనేది వ్యక్తపరిచారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈమె ఎంత పెద్ద తౌబా చేసిందంటే, ఈమె తౌబాను ఒక పెద్ద సమూహంలో పాపాలు, పాపాల మీద పాపాలు చేసిన పెద్ద సమూహం మీద ఈమె తౌబాను పనిచేస్తే వాళ్ళందరినీ అలా క్షమించేస్తారు. చూస్తున్నారు సోదరులారు, కనుక ఏ స్థాయి వారికి లభించింది, వారు అలా తౌబా చేసుకున్నారే కనుకే దాదాపు 1440 సంవత్సరాలు కావస్తున్న ఈరోజు మనం ఇక్కడ కూర్చుని వారి గురించి ప్రస్తావించుకుంటున్నాం. లేదు అంటే ఆయన ఎవరో తెలీదు, ఆమె ఎవరో కూడా తెలియదు, ఆమె స్త్రీ పేరు కూడా తెలియదు నిజంగా చెప్పాలని మనం గమనించాల్సిన ఒక విషయం సోదరులారా. ఇది రెండవ సంఘటన. మూడవ కవిధ ఏమిటంటే, 100 హత్యలు చేసిన వ్యక్తి. ఇది చాలాసార్లు విని ఉంటాను. అయితే మాటి మాటికి చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనలో తన తప్పు మీద తప్పు చేసిన తర్వాత శైతాను తరపు నుంచి ఒక దుష్ప్రేరణ అనేది వచ్చేస్తుంది. కానీ ఏమని, ఒక దుర్మార్గుడా, ఒక దుష్టుడా, ఒక నీచుడా, ఇన్ని తప్పులు చేశారు, దేవుడు కూడా నేను క్షమించరా, ఇంకా నీకు ఈ బతికి ఇదే ఇలానే కొనసాగాల్సిందే అన్నట్టుగా శైతాన్ ఏం చేశాడు, మనల్ని మన మైండ్ని అతను వాష్ చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనిషి ఏం చేస్తాడు, నమాజ్కి దూరం అయిపోతాడు, నమాజ్కి వెళ్ళాడు, మంచి వ్యక్తులతో కలవడు, అలానే ఒంటరిగా ఉంటూ చివరికి ఆత్మహత్య చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకోవడం జరిగిపోతుంది. కనుక సోదరులారా, తప్పుల మీద తప్పులు జరిగినా తప్పుల్ని క్షమించే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉన్నాడు. కనుక మనం ఎక్కడ అనేది నిరాశకు గురి కాకుండా, కదా ఏ క్షణంలో మనల్ని పశ్చాత్తాపం కలుగుతుందో ఆ క్షణంలో మనం కనుక అల్లాహ్ వైపు మళ్ళీ తౌబా చేసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనల్ని క్షమిస్తారు. కనుక ఈయన ఎన్ని హత్యలు చేసి ఉన్నాడు, అప్పటికి 99 హత్యలు చేసి ఉన్నాడు. ఒక పండితుడిని వెళ్ళి సంప్రదించాడు, సామాన్య పండితుడిని, అయ్యా నేను 99 హత్యలు చేశాను, ఎందుకో నా ఈ బతుకంటే నాకు నచ్చడం లేదు, సరేనా, మనశ్శాంతి లేదు, కనుక నాకు మనశ్శాంతికి మార్గం అని చూపించండి, అల్లాహ్ నన్ను మన్నిస్తాడా అని అడిగాడు. తెలియని కారణంగా లేదా తక్కువగా జ్ఞాన కారణంగా ఆయన ఏం చేశాడు అంటే, ఒరి దుష్టుడా, దుర్మార్గుడు అన్నీ చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు నిన్ను క్షమించలేంట్రా, 99 పొట్టను పెట్టుకున్నాను, మళ్ళీ వచ్చి అల్లా క్షమిస్తానని అడగడమా, అంత ధైర్యానికి అన్ని గుండెలు ఉన్నాయా అని బాగా ఓ పండితుడు ఎలాగైతే వేసుకుంటాడో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆల్రెడీ ముందు నుంచి కోపించి 99 హత్యలు చేసేసి ఉన్నాడు, ఇంకా ఇంత కోపం తెప్పించేసరికి ఇంకా ఆయన కూడా వేసేసి
సరే. అయితే అక్కడ తాగలే, ఆ పశ్చాత్తాపం అలానే ఉంది. ఆ హత్య అనేది క్షణికావేశం, క్షణికావేశంలో హత్య జరిగిపోయింది. అయితే ఆ పశ్చాత్తాపం ఏంది, రగులుకుంది, ఇంకా అది ఆరిపోవడం లే, అరే మళ్ళీ తప్పు చేసేసాను ఏంటి, దీని నుండి దూరంగా ఉండాలంటే మళ్ళీ తప్పు చేసానంటే ఇంకా ఏం చేయాలి. సరే మరొకరి దగ్గర వెళ్దాం, మరో పండితుడి దగ్గర, ఆయన కాస్త బాగా తెలిసిన ధర్మం తెలిసిన వ్యక్తి, ఆయన దగ్గర వెళ్ళి ఈ విధంగా జరిగింది, చివరికి ఒక పండితుడిని కూడా నేను పొట్టను పెట్టుకున్నాను, సరేనా, నా పరిస్థితి అంటే అల్లాహ్ సుబ్హానహు నన్ను క్షమిస్తాడా లేదా అంటే ఎందుకు క్షమించడయ్యా, ఖచ్చితంగా క్షమిస్తాడు. అయితే ఒక నా మాట విను, ఈ పాపపు భూమిని వదిలేసి పుణ్యభూమి వైపు నాకు నువ్వు వలస వెళ్ళి హిజ్రత్ చేయి, అక్కడ పుణ్యాత్మను వారితో వెళ్ళి వారి సరసన ఉండు అని సలహా ఇచ్చారు. అలా ఆయన ఆ పాప భూమిని వదిలి పుణ్యభూమి అయినప్పుడు బయలుదేరుతున్న యొక్క మధ్య మార్గంలో మరణించాడు. సరే, ఈ హదీసుని మనం చూసిన ముక్తసరిగా నరకపు దూతలు వచ్చేసారు, స్వర్గపు దూతలు వచ్చారు. నరకపు దూతలు అంటే నరకవాసి 100 మందిని హత్య చేశాడు. సరే, స్వర్గపు దూతలు అని లేదు, ఇతను పశ్చాత్తాపం చెందాడు, పుణ్యభూమి వైపు వెళ్తున్నాడు కనుక ఇతను స్వర్గవాసి. కానీ ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ అల్లాహ్ సుబ్హానహు ఆదేశంతో మీరు భూమిని కొలవండి, అతను పాప భూమికి దగ్గర ఉంటే నరకవాసులు నరకదూతలు తీసుకెళ్ళండి, పుణ్యభూమికి దగ్గర ఉంటే చేనా స్వర్గ దూతలు తీసుకెళ్ళండి. ఈ ఆదేశం అయితే ఎప్పుడైతే జరిగిందో చేనా అటువైపు చేనా పాప భూమిని అనేది కొలిచేశారు, చేనా పుణ్యభూమిని కొలిచారు. నిజంగా అతను పాప భూమికి దగ్గరగా ఉన్నాడు, పుణ్యభూమికి చాలా దూరంగా ఉన్నాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాడు అతని యొక్క చిత్తశుద్ధి మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ భూమిని లాగి దగ్గర చేసేసి ఆ రకంగా అతను స్వర్గవాసి, స్వర్గ దూతల సరసన వెళ్ళడం అనేది. కనుక ఇలాంటి యొక్క గొప్ప తోబ గొప్ప పశ్చాత్తాపాన్ని మనం చెందాము అంటే కానీ మన జీవితంలో చేసిన ఎన్ని తప్పిదాలైన సోదర ఈ క్షణం మనం మంచిగా మారుతామంటే అల్లాహ్ దానికి అవకాశం ఇస్తాడని మనం గమనించాం. అలాగే ముక్తసరిగా చివరి యొక్క 4 విషయాలు మీద ముందర పెడతాను. అందులో అబూ మెహజన్ అనే ఈ వ్యక్తి యొక్క సంఘటన కూడా మనం తెలుసుకోవాలి. సోదరులారా, అబూ మెహజన్ ఈయన సహాబీ. అయితే ఆయనలో ఒక బలహీనత ఉండేది, ఆ బలహీన అంటే బలాలు చాలా ఉన్నాయి, ఆయన ఒక బలహీనత ఉండేది. కనుక మనలో కూడా బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏంటో తెలుసా, తాగుడు. కనుక దీని కారణంగా తన కమాండర్ చీఫ్ ఉంటాడు కదా మిలిటరీకి, ఆయన సాద్ గారు ఏం చేశారంటే ఈయన బంధించేశారు, నువ్వు యుద్ధంలో పాల్గొన్నావు కూడా ఎందుకంటే నువ్వు తాగి ఉన్నావు, యుద్ధంలో పాల్గొన్నారు. అయితే భీకర యుద్ధం చోటు చేసుకుంటుంది, ఇంకా ఇటో అటో తేలిపోయే పరిస్థితులు ఉన్నాయి, ముస్లింలు కూడా ఓడిపోతారన్న పరిస్థితి ఏర్పడింది. ఇతను చూస్తున్నాడు, అయితే ఏమీ చేయలే, ఎందుకంటే వీరుడు ఉండలేకపోతున్నాడు, వీరుడు అనేది అలా జైల్లో ఉండలేడు కదా, చాలా వీరుడు ఉండలేకపోతే నేను ఏం చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా ఈ యొక్క పరాజయం పాయలేవని విజయం వైపు నడిపించాలన్న సంకల్పతను బయలుదేరి అప్పుడు అక్కడ సాద్ గారి కూతురు ఉంటే ఆమెకు రిక్వెస్ట్ చేసుకున్నాను, అమ్మ కాస్త దయతెచ్చి నువ్వు వదిలేవంటే ఒకటి నేను సారా తాగుతున్నాను, ఎప్పుడు నుంచో సమస్యలు ఎన్నోసార్లు నన్ను శిక్షించారు కూడా, మీరు మార్గం లే పోతే వీడ వదిలి మీరే ముక్తి పొందుతారు, ఒకవేళ గెలిచి వచ్చారనుకో నేను వచ్చి మళ్ళీ ఈ యొక్క బందీఖానాలోనే ఉంటాను, ఎక్కడికి పారిపోను మాటిస్తున్నాను. ఆమె అతని తపన చూసి వదిలేసింది. ఎంత భీకరంగా ఆయన పోరాడాడంటే చివరికి పరాజయం అవ్వబోయే ఆ సైన్యము విజయం అందుకుంది. సరే, సాద్ గారికి అనిపిస్తుంది ఎందుకంటే ఇతను మెహజన్ యొక్క ఎలాగైతే బాణాలు విసురుతా అలానే విసురుతున్నాడు, అది మెహజన్ అయితే రావడానికి అవకాశం లేదని అతను బంధించి వచ్చేసాను అని అనుకుంటూనే ఉన్నాడు, కానీ తెలియదు కదా ఇంకో వచ్చాడని. తర్వాత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత కూతురు తమ మొత్తం యొక్క వ్యవహారాన్ని ఆయన ముందర పెట్టినప్పుడు ఈ విధంగా జరిగింది అంటే, అవును నేను యుద్ధం చేసినప్పుడే అనుకున్నా నేను చేస్తున్నది ఇతనే అని, అయితే అది అసాధ్యం కదా అన్న అందులో నేను ఉండిపోయాను. కనుక విశ్వాసుని ఇంతగా విశ్వాసంలో కథను తన్ను తాను అనేది సమర్పించుకున్న ఆ వ్యక్తిని నేను శిక్షించబోను, ఈరోజు నేను అతన్ని వదిలేస్తున్నాను, అతను ఎంత తాగినా నేను అడగను అని ఆ సందర్భంగా చెప్తే అబూ మెహజన్ గారు ఏమన్నా అంటే, నేను ఈ యొక్క పవిత్ర యుద్ధంలో పాల్గొనకుండా నన్ను చేసిందే ఈ సారాయి, కనుక ఈ క్షణం నేను తన వాగ్దానం చేస్తున్నాను, ఇక మీదట నేను సారాయి తాగాను. చూస్తున్నారు ఎంత భావోద్రేకమైన వాతావరణం ఆలోచించాడు. అల్హమ్దులిల్లాహ్ సారాయి
స్వస్తి పలికారు. కనుక సోదరులారా, మనలో కూడా అలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి ఆ వ్యసనాన్ని వదలండి. నేను ఎంత భాగ్యాన్ని దానివల్ల మనం కోల్పోతాం మనం అసలు ఊహించలేము. ఆ తర్వాత ఐదో యొక్క వ్యక్తి యొక్క సంఘటన మనం తీసుకున్నట్లయితే కిఫ్ల యొక్క సంఘటన. ఈయన ఎవరంటే బాగా ధనమున్నవాడు, రసికుడు కూడా సరేనా. కనుక ఏం చేసేవాడంటే ఎవరైనా సహాయార్థం ఈయన దగ్గరికి వచ్చినట్లయితే సహాయం చేసి ముఖ్యంగా స్త్రీలైతే అనుభవించే ప్రయత్నం చేసేవాడు. అలా ఒక స్త్రీ వచ్చి దాదాపు 60 దినాలు అంటే బంగారు దినాలు అప్పట్లో 60 దినాలు అవసరం ఉండేది ఆమెకి. ఆమె వచ్చి అడిగితే డబ్బు అయితే ఇచ్చాడు కానీ ఏం చెప్పాడంటే నువ్వు నాతో పాటు సమయం గడపాలి. ఇంకా ఆమె పరిస్థితి ఎలా ఉందో మనం చెప్పలేము కదా. కనుక జడ్జ్ చేయకూడదు అంటాను నేను. ఒకసారి ఒక సంఘటన చూసేసి అప్పటికప్పుడే జడ్జ్ చేయడం కన్నా కాస్త పూర్వపరాలని తెలుసుకోండి. కనుక చెడ్డ స్త్రీ అని ముద్ర వేసేయడం అనేది ఇవన్నీ కరెక్ట్ విషయాలు కావు. కనుక ఆమె సిద్ధమైపోయింది. చివరికి తన ఆమెని కలవబోయే సందర్భంలో ఆమె ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తున్నానంటే అంత నీ యొక్క సమ్మతంతోగా చేస్తున్నానంటే లేదండి, నేను ఎప్పుడూ ఈ పని అనేది చేయలేదు, నాకు ఇంక వేరే గత్యంతరం లేక అనేది నేను ఒప్పుకున్నాను అంటే ఇంక ఎప్పుడు చేయలేదా, మరి ఈ పాడుపడి ఎందుకు నువ్వు సిద్ధమయ్యా, వెళ్ళు వెళ్ళు, అలాగే ఆ డబ్బు కూడా నేను నీకే చేస్తున్నాను, నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో అతనికి అనిపించింది, తోబా చేసుకున్నాడు. తన తోబా చేసుకుని అదే రాత్రి తన ఉదయం అయ్యేసరికి అతని బుడ్డు గోడ మీద రాయబడింది ఉంది, అల్లాహ్ సుభానతల కిఫ్ల్ని క్షమించేశాడు. తలుపు మీద తలుపు గోడ మీద రాయబడింది అని అల్లాహ్ సుభానతల కిఫ్ల్ని క్షమించింది. ఎవడు చూడలే ఈ సంఘటన బయట ఎవరికి తెలియదు కానీ. కనుక అల్లాహ్ సుభానతల దైవదూతల ద్వారా ఇలాంటి శుభవార్తను కూడా అతనికి అందజేశాడు. కనుక సొంత ద్వారా వ్యభిచారపు కుంపటిలో మనం ఇరుక్కొని ఉన్నట్లయితే, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో చాలామందిలో ఇది ఉంది సోదరులారా. మనం కానీ మన సోదరులు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం నచ్చ చెప్పాలి. దీని నుండి వారిని మనం కాపాడే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఎందుకంటే మనం పవిత్రంగా ఉంటే మన ఇంటిల్ని పాదాన్ని పవిత్రంగా ఉంటారు. ఇక చివరి రెండు సంఘటనలు మనం తీసుకున్నట్లయితే సోదరులారా, తానబి అనే యొక్క వ్యక్తి, ఇతను ఎవరో తెలుసా, మంచి శక్తి మీద ఉన్న యువకుడు, మంచి శక్తి మీద ఉన్న యువకుడు, బాగుండే డబ్బు, దాంతోపాటు కాస్త అల్లరి చాలా చేష్టలు కూడా ఉండేవి, అలాగే అల్లరి మూకలు కూడా జనం కూడా ఉండేవాడు. పెద్ద ఎత్తున యువకులు అతను ఇంటికి రావడం, వాళ్ళకి భోజనాలు అనేది అన్ని ఏర్పాట్లు చేసేవాడు. మాట మంచితో కూర్చొని కబుర్లు అలా మామూలుగా ఎవరైనా దారితో వెళ్తే వాళ్ళని హర్ట్ చేయడం, ఏదైనా ఒకటి చెప్తూ ఉంటారు కదా, తన బలాదం తిరిగేవాడు. అలా ఒక ఆయన పేరు శోభా అనే ముహద్దిస్ అంటే హదీసు వేత్త. ఆయన అతను కూర్చున్న సమావేశం ముందరుండి ఆయన వెళ్తున్నాను, నేను అక్కడ దూరం నుంచి కూర్చొని ఎవడు వెళ్తున్నది అంటే శోభగారు నేను అంత గౌరవం చెప్తున్నా అంటే ఎవడైనా ఏంటి పరిస్థితి అంటే అది పెద్ద హదీసు వేత్త, హదీసు వేత్తనా, తాగి ఉన్నాడు ఫుల్గా వెళ్ళేసి ఏందయ్యా హదీసు వేత్త అంటే హదీసు వినిపించు తాగి ఉన్నాడు హదీసు ఆయన ఉన్నాడంటే నువ్వు వినే స్థితిలో ఉన్నావయ్యా, నువ్వు వినే స్థితిలో ఉన్నావా అని చెప్తే కత్తి పెట్టి గుంతుదా వినిపిస్తావా లేదా కోసిస్తా నిజం గుంతు దగ్గర కత్తి పెట్టి వినిపించు అంటే అప్పుడు ఆయన ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్లం తస్తహి ఫస్నా మాషే, నీకు సిగ్గు లేదా ఏమైనా చేసుకో. ప్రవక్త సలహా వారు అన్నారు నీకు సిగ్గు లేదా ఏమైనా చేసుకో. ఆ మాట పిడుగులో పడి పంపించిపోయాడు కత్తి అక్క అక్కడికక్కడే జారి కింద పడిపోయింది. ఇంటికి వెళ్ళి తోబా చేసుకున్నారు. తోబా చేసుకునే ఆ తర్వాత అత్తయ్య మా మళ్ళీ హదీసు పుస్తకం, ఆ హదీసు పుస్తకాన్ని ఆయనలా ప్రావీణ్యం సాధి ఆ పుస్తకంలో ప్రావీణ్యం సాధించిన వారు ఆ కాలంలో ఎవరు లేదు. ఎంత ఆయన జీవితం అనేది మారిపోయింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా చివరి యొక్క సంఘటన తీసుకున్నట్లయితే హుదయ్ బిన్ అయాద్ అని ఈయన ఏంటంటే దొంగ దోపిడీ. రాత్రి సమయంలో తన ఎవరైనా ఇలా వేరే దూరు ఊర్ల నుండి సామాన్లు కానీ వ్యాపారులు కానీ వస్తుంటారు కదా, వాళ్ళని మీద పడి వాళ్ళని కొట్టేసి డబ్బుని దోచుకునేవాడు ముస్లిం సరేనా. అలాగే అతనికి ఒక ప్రేయసి ఉండేది, ఆ ప్రేయసి దగ్గరికి కూడా అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడు. ఆ రాత్రి ప్రేయసి దగ్గరికి వెళుతున్నాడు, గోడ దూకాలని అనుకుంటున్న సందర్భంలో ఒక ఆయత వినిపించింది. ఒక ఇంట్లో వేరే ఇంట్లో అలం యాజిల్లదీన
ఆమెను అంతక్ష హులోభములెదిల్ల విశ్వాసులు అల్లాహ్ స్మరణతో వారి హృదయాలు కంపించే సమయం రాలేదా అన్న ఆయత ఎవరో చదువుతున్నాం. ఆ ఆయత అనేది పిడుగులా పడింది దాని మీద. ఆ ప్రభావం ఎలాంటిది అంటే ఆసన సమయంలోనే వచ్చేసింది దేవా వచ్చేసింది అనిపడిపోయాడు. మా మోహించలేని సోదరులారా, ఒక హదీస్ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేయచ్చు, ఒక ఆయత ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేయచ్చు. చూడండి, ఈ ప్రత్యక్ష సాక్ష్యం ఇది. కనుక సమయం వచ్చేసింది దేవా అని నేను తోబా చేసుకుని వెళ్తుండగా కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఏమని బయలుదేరదాం, ఇప్పుడు కాస్త చీకటి ఉంది, ఇప్పుడు బయలుదేరేస్తేనే బాగుంటుంది అంటే వేరే వాడు అంటున్నాడు. వద్దురారైనా ఈ రాత్రి అస్సలు బయలుదేరకూడదు, ఈ హృదయం ఉన్నాడు కదా వచ్చి దాడి చేసి చంపేసి మొత్తం లాక్కి వెళ్ళిపోతాడు, కాస్త తెల్లారిన తర్వాత మేము బయలుదేరదామని ఆలోచించాడు. నేను నా కోరికల వెంటబడి నా ప్రేషిత కలవడానికి నా పనిలో నేను ఉంటే, నేనంటే ముస్లింలు ఇంత భయపడుతున్నారా, నేను వీళ్ళని ఇంత భయపెడతాను, ఇంత ఇబ్బంది పెడుతున్నానా, అయ్యో నా బతుకు దేనికి అని అనుకొని ఆ సమయంలో తోబా చేసుకున్నారు. ఆ తర్వాత చాలా పవిత్రంగా ఆయన జీవించడం అనేది జరిగింది. కనుక సోదరులారా, ఏడు సంఘటనలు, వేరు వేరు నేపథ్యాలు కలిగిన ఏడు సంఘటనలు మీ ముందర పెట్టాను. ఇందులోనే ఒక గొప్ప ఇమాము, నల్లటి వ్యక్తి, ఇలానే బలాదూర్ తిరిగే ఒక వ్యక్తి, ఎప్పుడు ఎవరు అతని నమాజు చదవమని కూడా చెప్పలేదండి. అలాంటి ఒక వ్యక్తి ఒక సందర్భంలో వజాఅత్ సక్రతుల్ మౌతి బిల్హక్కి మాకుంత మిన్హు తహీదన ఒక ఆయత విన్నాడు. కానీ మరణం ఖచ్చితంగా వచ్చేస్తుంది, దాని నువ్వు తప్పించుకోలేవన్న ఆయత వినగానే ఆయనలో విపరీతమైనటి ఒక భయం అనేది చోటు చేసుకొని తర్వాత ఆయన మారాడు. మారడమే కాదు, మెస్జిద్కి ఇమాం కూడా అయ్యాడు. అషర ఖిరాత్ అండ్ ఖిరాత్ విధానాలు ఉంటాయి, అందులో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన మసీదుకి ప్రజలు వెళ్ళినంతగా వేరే మసీదులకు వెళ్ళారు. చూస్తున్నారు, ఇది ఎప్పుడు, ఎప్పుడో బాల్యంలో జరిగిన సంఘటన కాదు, బాగా యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి సోదరులారా. కనుక మనం కూడా బలంగా ఉన్నాం, యవ్వనం మీద ఉన్నాం, మన వల్ల కూడా ఇలాంటి తప్పులు చిన్న చిత్త కావాలంటే సరే జరుగుతుంటాయి. కనుక తౌబా చేసుకుని అల్లాహ్ వైపు మనం మళ్ళినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన కీర్తిని కూడా ఇలా చరిత్రలో మిగిలిపోయేలా చేస్తారని ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలను గ్రహించి పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతుహ్.